తెలుగుదేశం పార్టీకి మరొక షాక్ తగిలిందా? కడపలో ఇంకా టీడీపీ క్లోజ్ అయిపోయినట్టేనా? దుకాణం సర్దేసుకోవాల్సిందేనా? ఇవే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న అంశాలు. తాజాగా చూసాం నిన్నే పులివెందుల్లో సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా. ఇప్పుడు రాము సుబ్బారెడ్డి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీకి. జగన్ గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడి నుంచి కడప రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు మొదలైంది. రాయలసీమ వేదికగా ఇక నుంచి టీడీపీ రాజకీయాలు ఉండవా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, స్థానిక ఎన్నికల నేపథ్యంలో లోకల్ వార్ అనేది చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం పెరగాల్సింది పోయి తగ్గుతుంది. అంటే కేడర్లో జవసత్వాలు నింపాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత, అలాగే పార్టీ సీనియర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న. ఇదే టైంలో గతంలో చూసుకుంటే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, అంతకుముందు ఎన్టీఆర్ హయాంలో కానీ ఇటువంటి వలసలు ఎప్పుడూ జరగలేదు. అప్పట్లో పార్టీలు అంటే వలసలు జరిగినా సరే ఎన్నికల ముందు, ప్రధానంగా లోకల్ వార్ ముందు ఎంత భారీ మార్పులు, భారీ వరసలు జరిగిన దాఖలాలు లేవు. కానీ ఎందుకు జగన్ గారి పరిపాలన మీద ఎంత ఆకర్షితులు అవుతున్నారు? అంటే 2019 ఎన్నికల తర్వాత 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీకి మనుగడ ఉందా, భవిష్యత్తు ఏంటి అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. కానీ 9 నెలల్లో జగన్ గారి పరిపాలన మీద వచ్చిన వ్యతిరేకత తమ పార్టీని కాపాడుతుందనుకున్నారు, తమ పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని గుడ్డిగా నమ్మారు తెలుగుదేశం పార్టీ నేతలు. కానీ ఇప్పుడు సీన్ కంప్లీట్గా రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే రామసుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారో, ఒకప్పుడు కడపలో చేసిన రాజకీయం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చేసిన రాజకీయం, ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే రామసుబ్బారెడ్డి గారికి మధ్య ఉన్న విభేదాలను తొలగించి వాళ్ళిద్దరినీ కలిపి ఒకే పార్టీలో ఉంచి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి పదవులు కట్టిపెట్టారు. అయితే ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ కూడా గల్లంత అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మీడియాలోనే పెద్దగా కనిపించట్లేదు, రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంది. ఇదే సమయంలో ఒక కీలక నేత, కడప జిల్లా రాజకీయాల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకున్న నేత రామసుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారో, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదే టైంలో లోకల్ ఎన్నికల్లో కడప జిల్లాలో ఇంకా టీడీపీ చాప చుట్టేసిందా, కనుమరుగు కాబోతుందా, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి, అసలు ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉందా, ఉనికి కోల్పోతున్న టైంలో అసలు ఉనికి చాటుకునేందుకు ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు వేసుకుంటూ చంద్రబాబు గారు ముందుకు వెళ్తారు అనే ప్రశ్నలకే ఆ పార్టీ నుంచి సమాధానం వినిపించిన పరిస్థితి ఏర్పడింది. చూద్దాం మున్ముందు ఇంకెన్ని వలసలు మొదలవుతాయి, ఇంకెంతమంది తెలుగుదేశం పార్టీని వీడి జగన్ గారి సమక్షంలో వైసీపీలో చేరిపోతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.